హలో వాళ్ళు వెల్కమ్ బ్యాక్ టు యశస్ని వంశిక కుకింగ్ అని టిప్సాను అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్గా ఉన్నా మీరు కూడా సూపర్ కూడా హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను ఇప్పుడు నేనైతే చెప్పే టిప్స్ తోటి మన రెగ్యులర్ కిచెన్ లోపల సులువుగా చేసుకోవచ్చు అనవసరమైందని రివ్యూ చేసుకోవచ్చు పిల్లలు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లమ్కి సొల్యూషన్ అయితే తీసుకొచ్చేసాను చాలా సింపుల్ టిప్ అని దానికోసం ఏంటి అని అంటే బేకింగ్ షోడా ఉంటుంది కదా బేకింగ్ సోడాలో కొంచెం అంటే కొంచెం ఎక్కువ వాటర్ వేయొద్దండి కొంచెం వాటర్ వేసేసి ఈ విధంగా తిక్ పేస్ట్ లాగా చేసేసుకున్నానండి అంటే పిల్లలు ఏంటంటే పిల్లలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పెన్ మర్కులు పెన్సిల్ మరుక్ అలాగే ఇలా మార్కర్ తోటి ఏదో గీస్తూనే ఉంటారు కదండి ఆ లైన్లో దాన్ని ఎలా క్లీన్ చేయాలో చూద్దాం అండ్ అలానే మనం కొన్నిసార్లు ఏం చేస్తే గట్టిగా రుద్దినప్పుడు పెయింటింగ్ అనేది పోతూ ఉంటుంది కదా అలా పెయింటింగ్ పోకుండా ఓన్లీ పెన్ మరకలే కానివ్వండి స్కెచ్ మార్క్ గా కానివ్వండి ఇలా మార్కర్ తో గీస్తున్నాయి ఏవైనా సరే కానివ్వండి మనకి పెయింటింగ్ అనేది కొంచెం కూడా పోకుండా మరకలు పోవాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా బేకింగ్ సోడాలో కొంచెం వాటర్ వేల్సెస్ కలిపేసి ఎక్కడైతే మనకి పెన్ మరకలు ఉంటే దాన్ని ఒకసారి క్లీన్ చేసిన పాత బ్రష్ ఏదైనా ఉంది అని కూడా ఎక్కువ గట్టి గట్టిగా రుద్దకుండా పాత బ్రష్ కనుక క్లీన్ చేసాము చూడండి చాలా నీట్గా అయితే పోయింది కొంచెం కూడా పెయింట్ అనేది పోకుండా మనకి పెను మరకలు పోవాలంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి అండ్ నెక్స్ట్ ఇప్పు వచ్చేసి బేకింగ్ సోడాతో ఇంకొక సూపర్ యూస్ఫుల్ టిప్ అండి మనం ఫ్రిడ్జ్ లోపల ఏంటి అంటే ఖచ్చితంగా కొన్నిసార్లు క్లీన్ చేయడం లేట్ అయినా కానివ్వండి లేదంటే ఫుల్గా ఉన్నా కానివ్వండి ఫ్రిడ్జ్ అనేది కొంచెం ఓపెన్ చేసి క్లోజ్ చేసిన ప్రతిసారి కూడా మనకి కొంచెం స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా ముఖ్యంగా దోశ పిండి కొంతమంది వీక్లీ వన్స్ చేసుకుంటూ ఉంటారు దోశ పిండి కానివ్వండి ఇడ్లీ పిండి అలాంటి ఫార్మేటెడ్ ఇంకా ఫ్రిడ్జ్ లోపల ఇంకా స్మెల్ వస్తూ ఉంటుంది అలాంటి అప్పుడు కొంచమైనా సరే బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి డోర్ ఓపెన్ చేసి క్లోజ్ చేసినప్పుడైనా సరే కానివ్వండి ఈ విధంగా మనము బేకింగ్ సోడాలో కొంచెం వెనిగర్ వేసేసి కనుక పెట్టేసామనుకోండి అనుకోండి ఫ్రిడ్జ్ లోపల దీన్ని అంటే బ్యాడ్ స్మెల్ లేకుండా కంట్రోల్ అయితే చేస్తుందండి అండ్ అలానే మనం దీన్ని టెన్ డేస్కి ఒకసారి చేంజ్ చేసుకుంటూ ఉన్నామని ఖచ్చితంగా కొంచెం అయితే కంట్రోల్ మరి పూర్తిగా నేను చెప్పట్లేదు కానీ బట్ కొంచెం అయితే రిలీఫ్ అయితే ఉంటుంది అండ్ అలానే ఫ్రిడ్జ్ని ఎప్పటికప్పుడు క్లీన్ ఉన్నారంటే ఫ్రిడ్జ్ నుంచి బ్యాడ్ స్మెల్ లేదు ఉంటుంది అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి షింకు లో మన డైరెక్ట్ గా వేసేటప్పుడు కానివ్వండి డైరెక్ట్ గా ఈ విధంగా అన్నం ఏదైతే ఫుడ్ పార్టికల్స్ ఉంటాయో వీటిని డైరెక్ట్ కనుక వేసే షింకు బ్లాకేజ్ అయ్యే సమస్య అయితే ఉంటుందండి మనం ఖచ్చితంగా దీన్ని తీసేసి డస్ట్బిన్ లో వేసేసి ఆ తర్వాత కనుక గిన్నెలు క్లీన్ సింకు లో కనుక వేసేసాము అనుకోండి మనకి నీట్ గా ఉంటే షింకు బ్లాకేజ్ లేకుండా కొన్నిసార్లు నైట్ కూడా ఈ విధంగా వదిలేసి బొద్దింకలు కూడా ఎక్కువ అయితే ఛాన్స్ అయితే ఉంటాయండి అలా కాకుండా ఫుడ్ ఏదైతే ఉందో మిగిలిపోయిన తీసేసి డస్ట్బిన్ లో వేసేసి ఈ విధంగా సింకులో అయితే లేదంటే బాల్కనీలో కనుక వేసేసాం అనుకోండి కొన్నిసార్లు బొద్దింకలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి నైట్ అలాంటివి కంటిన్యూగా తగ్గాలి అనుకుంటే మాత్రం ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఉన్నారని ఖచ్చితంగా బొద్దింకల నుంచి మనం రిలీఫ్ అయితే అవుతాము అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి క్యాండిల్స్ ఎవరైనా వెలిగించాలి అనుకోండి కరెంట్ పోయినప్పుడు కానివ్వండి ఎప్పుడు అవసరం అయినప్పుడు వెలిగించుకుంటూ ఉంటాం కదండి డైరెక్ట్గా వెలిగించాము అనుకోండి ఏమి పెట్టకుండానే మనకి త్వరగా క్యాండిల్ కరిగిపోతుందండి అండ్ అలానే షైనింగ్ కూడా తక్కువ ఉంటుంది ఎప్పుడైనా సరే క్యాండిల్ ఎప్పుడైనా నెక్స్ట్ టైం వెలిగించాలి అనుకున్నప్పుడు ఈ విధంగా అల్యూమినియం ఫాయిల్ ఆ వెలిగించామంటే మంచి షైనింగ్ ఉంటుంది అండ్ అండ్ అలానే త్వరగా కరగదండి ఇంకో సింపుల్ టిక్ ఏంటంటే క్యాండిల్ ఏంటంటే మనం వెలిగించాలి అనుకున్న వాళ్ళు ఒక అరగంట ముందు ఫ్రిడ్జ్ లోపల కనుక పెట్టేసి ఆ తర్వాత వెలిగించామని క్యాండిల్ ఎక్కువ అయితే వెలుగుతూ ఉంటుంది ఐ హోప్ ఇటు కూడా నచ్చిందని అని నచ్చితనగా ప్లీజ్ ఒక లైక్ చేసి నేను ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి కూరలో ఎప్పుడైనా సరే కానివ్వండి సాల్ట్ కనుక ఎక్కువైపోయింది అనుకోండి మనం కొంచెం ఆలు కానీ ఇవన్నీ ఆలు వేస్తూ ఉంటారు అయితే ఇలాంటి పచ్చళ్ళు ఉంటాయి కదండి ఇలాంటి రోటి పచ్చళ్ళలో కనుక సాల్ట్ ఎక్కువైంది అనుకోండి తక్కువైతే కానీ కొంచెం తినొచ్చులే కానివ్వండి కొంచెం ఎక్కువైతే అస్సలు తినలేం కదండి అలాంటి అప్పుడు కొంచెం అంటే కొంచెం నిమ్మకాయ కనుక వేసేసి కలిపేసి తిన్నామే అనుకోండి సాల్ట్ అనేది కొంచెం తగ్గుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్నిసార్లు కిచెన్లో మనం వంట చేసేటప్పుడు కానివ్వండి కాలుతుంది అలాగే నూనె డ్రాప్స్ ఎప్పుడైనా పండి అనుకోండి బాగా నొప్పిగా ఉంటుంది కదండి అలాంటప్పుడు మనం ఏం చెయ్యాలి అన్నా కానివ్వండి బాగా పెయిన్ ఎక్కువ అవుతూ ఉంటుంది ఇలా ముఖ్యంగా గాయం తగిలిన దగ్గర మనకి ఏదో ఒకటి పెట్టాలి ఐస్ క్యూబ్ కానీ డైరెక్ట్గా పెట్టే బదులు ఐస్ క్యూబ్ పెడితే ఏమవుతుందంటే త్వరగా మనకి ఏమవుతుంది త్వరగా లోపల స్కిన్ ఏదైతే అది కూడా బర్న్ కాకుండా ఉంటుందండి అలా మనకి ఐస్ క్యూబ్ గనక అవైలబుల్ లేదు అనుకోండి ఏదైతే టూ స్పూన్ ఉంటుంది కదండి టీ స్పూన్ ఫ్రిడ్జ్లో ఒక అరగంట పాటు పెట్టేసేసి లేదు కొన్ని డీప్ ఫ్రిడ్జ్లో గంటకి వెంటనే కూల్ అయిపోతాయి కదండి ఎప్పుడైనా నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు లోపల స్కిన్ కూడా బర్న్ అవ్వకుండా ఉండాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ఫ్రిడ్జ్ లో డీ ఫ్రిడ్జ్ లో పెట్టేసేసి ఎక్కడైతే గాయం అయిందో ఆ గాయం దగ్గర అప్పుడప్పుడు సివియర్గా పెయిన్ వస్తూ ఉంటుంది కొన్నిసార్లు అలాంటప్పుడు ఈ విధంగా పెట్టేశాము అనుకోండి ఆ ఉందో ఉప్పు లేకుండా ఉంటుంది అలాగే లోపల స్కిన్ ఏదైతే స్కిన్ కూడా బర్న్ కాకుండా అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి గ్లాసెస్లో మనం కొంతమంది పిల్లలకి మిల్క్ అనేది ఇస్తూ ఉంటారు కదండి అలాంటప్పుడు డైరెక్ట్గా పెట్టేసుకున్నారనుకోండి పిల్లలు స్లిప్ అయిపోయి కింద పడే ఛాన్స్ అయితే ఉంటుంది కదండి డైరెక్ట్గా ఇచ్చామంటే అలా కాకుండా ఈ విధంగా యూజ్ అంతా రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి రబ్బర్ బ్యాండ్స్ వేసి కనుక పిల్లలకి పాలు కానీ ఇచ్చేసామో అనుకోండి వాళ్ళు పట్టుకోవడానికి మంచి గ్రిప్గా ఉంటుంది కాబట్టి కింద పడే ఛాన్స్ లేకుండా ఉంటుంది అండ్ అలాగే బాగా టైట్ కూడా పట్టడం అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి షాప్ షాపింగ్ మాల్ బ్యాగ్స్ తీసుకొస్తూనే ఉంటాం కదండి అయితే ఇలాంటివి తీసుకొచ్చినప్పుడు బయట ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటే ఎక్కువ స్పేస్ ఆకుపోయింది దుమ్ము కూడా ఎక్కువ పడుతూ ఉంటుంది అలా కాకుండా తక్కువ స్పేస్లోనే మనం ఎక్కువ షాపింగ్ మాల్ బ్యాగ్స్ ఆకుపోయి అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా షాపింగ్ నేను చూపించిన విధంగా షాపింగ్ మాల్ బ్యాగ్స్ అన్నిటిని కవర్ అన్నిటిని ఫోల్డ్ చేసేసి షూ ట్యాన్ షూ కొన్నప్పుడు మనం ఇలాంటి బాస్కెట్ అనేవి వస్తూ ఉంటుంది కానీ కార్డ్బోర్డ్ బోర్డ్ అనేది దీనిలో కనుక పెట్టేస్తాము అనుకోండి నీట్గా ఒక దగ్గర ఉంటాయి అండ్ అలానే దుమ్ము పడకుండా ఉంటుంది బ్యాగ్స్ అనేవి ఉన్నట్లుంటుంది ఐ హోప్ ఇటు కూడా నచ్చిందని అది నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్